హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ టు మహి ట్యూటోరియల్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే ఈఎంఐ టాపిక్లో మీకు మెయిన్గా ఏమేమి తెలుసుకోబోతున్నారో తెలుసా? ఓకే, మనం గాల్వానోమీటర్ గురించి, అలాగే గాల్వానోమీటర్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి, ఇండక్షన్ స్టవ్ ఎలా పనిచేస్తుంది, వీటి వెనుక ఉన్నటువంటి ఫిజిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో చెప్పుకోబోతున్నాం. అలాగే దీని నుంచి వచ్చేటటువంటి యూజెస్ ఇంకా మనకి ఎన్ని రకాలు ఉన్నాయో, మ్యాగ్నెటిక్ బ్రేక్స్ ఇన్ ట్రైన్స్ అంటే తెలుసా మీ అందరికీ, ట్రైన్స్ యొక్క బ్రేక్స్ అనేవి మ్యాగ్నెటిక్ యూజ్ చేసి అప్లై చేస్తారు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ మనం దీంతోపాటు ఈ టాపిక్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినటువంటి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో మీ అందరికీ ఇవి నీట్గా అర్థమవుతాయని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టూడెంట్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీ అందరికీ కూడా నేను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఫస్ట్ ఇయర్ ఇవన్నీ, సెకండ్ ఇయర్ ఇవన్నీ, ఫిజిక్స్ క్లాసెస్, కెమిస్ట్రీ క్లాసెస్, సో ఇలా దేనికి దానికి డీటెయిల్గా ఉండడం కోసం ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవాలి. అయితే మీకు చాలామందికి అది తెలియట్లేదు, సో నేను చెప్పినట్లు చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళి మై ట్యూటోరియల్స్ టైప్ చేశాక నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ పైన క్లిక్ చేస్తే హోము, ప్లేలిస్టు, కమ్యూనిటీ ట్యాబు ఇలా కనిపిస్తాయి. సో అందులో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా కెమిస్ట్రీ, జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి వీడియోస్, ఫిజిక్స్ సెకండ్ ఇయర్, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఐపీఈ, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అంటే 2020కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా విత్ ఆన్సర్స్తో నేను పెట్టున్నాను. సో మీకు ఇంగ్లీష్, సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైనా సరే ఆ వీడియోస్ పనికొస్తాయనుకుంటే వెళ్ళి వాటిని చూసుకొని విజిట్ చేయండి, మీరు యూజ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. స్టూడెంట్స్, ఈ టాపిక్లో నుంచి ఎవ్రీ ఇయర్ పబ్లిక్లో 4 మార్క్స్కి అడగడం జరుగుతుంది. సో ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే 4 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ మెయిన్గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజెస్. సో ఎడ్డీ కరెంట్ యొక్క యూజెస్, అడ్వాంటేజెస్ గురించి చెప్పమంటున్నాడు. మనకి ఇంతకు ఎడ్డీ కరెంట్ అంటే ఏంటో తెలియాలి కదా. ఎడ్డీ కరెంట్ గురించి మనం అర్థం చేసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. సో మీరు ఎవరైనా సరే యూట్యూబ్లో దాని గురించి సెర్చ్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ దొరుకుతాయి. సరే, ఇక్కడ మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను కదా, ఈ పిక్చర్లో ఏముందంటే ఒక కాపర్ మెటల్ ఉంది, హై మెటల్ అన్నమాట. నార్మల్ కాపర్ వైర్ కాకుండా హై లార్జ్ మెటల్ అన్నమాట. ఈ మెటల్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశారు. చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రొటేట్ అవుతున్నటువంటి ఈ డిస్క్ కాస్త స్లో అవడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినప్పుడు అక్కడ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రివర్స్ ప్రొడ్యూస్ అయిందనమాట. అంటే రివర్స్లో దానికి వ్యతిరేకంగా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అవడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయ్యి దాన్ని రొటేట్ అవడం అనేది స్లో చేస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి కరెంట్ అనేది సర్క్యులేటింగ్, నెంబర్ ఆఫ్ రౌండ్స్గా తిరుగుతూ ఉండి ఫామ్ అవుతుందన్నమాట. సో దీన్ని ఏమంటారంటే ఎడ్డీ కరెంట్ అంటారు. కరెంట్ అనేది సుడులు తిరుగుతూ అప్లై అవ్వడం అనమాట. ఓకే, దీన్నే మనం ఎడ్డీ కరెంట్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మీకు ఎడ్డీ కరెంట్ అంటే ఏం తెలుస్తుంది కదా, దాని యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం. మ్యాగ్నెటిక్ బ్రేక్స్ ఇన్ ట్రైన్స్. సో ట్రైన్లలో మ్యాగ్నెటిక్ బ్రేక్స్ని ఎలా యూజ్ చేస్తారనేది, దానికోసం ఈ ఎడ్డీ కరెంటు ఉపయోగపడుతుంది అనమాట. ఒక్కసారి ట్రైన్ డ్రైవరు బ్రేక్ వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ స్విచ్ నొక్కడంతోనే ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కండక్టర్ కాస్త మ్యాగ్నెటిక్గా కన్వర్ట్ అవుతుంది. సో అలా అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ట్రైన్ యొక్క వీల్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై అయ్యి అవి స్లో అవ్వడం జరుగుతాయి అనమాట. సో ఈ విధంగా ఎడ్డీ కరెంట్ అనేది ఉపయోగపడుతుంది. సెకండ్ యూజెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ డంపింగ్. ఇన్ గాల్వానోమీటర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ డంపింగ్ బ్రింగ్స్ ద కాయిల్ టు రెస్ట్ క్విక్లీ. దీస్ హ్యాపెన్స్ డ్యూ టు ఎడ్డీ కరెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కోర్. సో దీని అర్థం ఏంటంటే, మనం ప్రాక్టికల్స్ చేసేటప్పుడు గాల్వానోమీటర్ యూజ్ చేస్తాం. ఈ గాల్వానోమీటర్లో కరెంట్ అనేది ఎంత ఉందో రీడింగ్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం అమ్మీటర్ చూస్తాము. సో గాల్వానోమీటర్ ఏం చేస్తుందంటే అతి తక్కువ కరెంట్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో గాల్వానోమీటర్ పనిచేయడానికి అందులో ఉన్నటువంటి ఎడ్డీ కరెంటే కారణం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇండక్షన్ ఫర్నెస్. ఏ హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ కాయిల్ విత్ సరౌండింగ్ ద మెటల్స్ టు బి మెల్టెడ్ దెన్ ద ఎడ్డీ కరెంట్స్ జనరేటెడ్ ఇన్ ద మెటల్స్ ప్రొడ్యూస్డ్ ద హై టెంపరేచర్. సో మీకు అర్థమైందా, సో ఎడ్డీ కరెంట్ వల్ల మెటల్స్ అనేవి హీట్ జనరేట్ చేసుకొని సో అక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇందులో ఉన్నటువంటి కాపర్ కాయిల్ అనేది బాగా హీట్ అయ్యి సో అక్కడ మనకి ఇండక్షన్ ఫర్నెస్, ఒక స్టవ్ లాగా పనిచేస్తుంది. ఇదే దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం 4th ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం, ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్.
సో ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్ అంటే మనం బైక్స్లో అలాగే మోటార్ సైకిల్స్ కార్లలో వీటన్నిటిలో కూడా పవర్ మీటర్స్ చూస్తాం. అంటే మనం యాక్సలరేషన్ స్పీడు ఇవన్నీ కూడా చూసుకోవడానికి అందులో మీటర్స్ ఉంటాయి కదా. సో ఇవన్నమాట, ఇవన్నీ కూడా వర్క్ చేయాలంటే అంటే ఇవేం చేస్తాయి, బైక్ కానీ కారు కానీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మనం ఎంత స్పీడ్తో వెళ్తున్నా మనకు చూపిస్తాయి. మనం ఎప్పుడైతే బండి స్లో చేసి ఆపేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ డౌన్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అది చూపించాలంటే ఇక్కడ మనకి ఎడ్డే కరెంట్ అనేది కావాలి. సో మీకు ఈ క్వశ్చన్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. స్టూడెంట్స్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అప్టైన్డ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద EMF ఇండ్యూస్డ్ అక్రాస్ ఏ కండక్టర్ విచ్ ఈజ్ మూవ్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ మోషన్. సో దీని యొక్క అర్థం ఏంటంటే ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కండక్టర్ని ఒక ప్లేన్ మీద మూవ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి టోటల్ EMF అనేది ఎంత అవుతుందో అడుగుతున్నాడు అన్నమాట. సో దీన్ని మనం చాలా సింపుల్గా డిరైవ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఆన్సర్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్డింగ్ పెట్టుకుందాం, ఇండ్యూస్డ్ EMF డ్యూ టు మోషన్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే ఆన్సర్, లెట్ అస్ సపోజ్ ద PQRS ఈజ్ ఏ రెక్టాంగులర్ కండక్టర్. సో మనం ఇక్కడ PQRS అనేటటువంటిది ఒక రెక్టాంగులర్ కండక్టర్ అని అనుకుంటే ఇందులో PQ అనేది మాత్రం మూవబుల్ పార్ట్ అనమాట. సో దాన్ని ముందుకి వెనుకకి మూవ్ చేయవచ్చు. అలాగే ఇక్కడ చూద్దాం, ఇట్ ఈస్ ద ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద సిస్టమ్. నెక్స్ట్ దీన్ని పాయింట్ వైజ్గా రాసాం, టోటల్ 6 పాయింట్స్ రాసాం కదా. సో మీరు కూడా ఎగ్జామ్లో అలాగే రాయండి. నెక్స్ట్ పాయింట్, ద కండక్టర్ PQ ఈజ్ ఏ ఫ్రీ టు మూవ్ సపోజ్ ద కండక్టర్ PQ ఈజ్ మూవ్డ్ టువర్డ్స్ లెఫ్ట్ విత్ వెలాసిటీ V. సో PQని మనం ఎంత వెలాసిటీతో అంటే V అనే వెలాసిటీతో మూవ్ చేస్తున్నాం. లెట్ RQ ఈజ్ ఈక్వల్ టు X. సో ఇక్కడ మనం R నుంచి Q వరకు ఉండే డిస్టెన్స్ని X అనుకున్నాం, అలాగే R నుంచి S వరకు ఉండే డిస్టెన్స్ని L అనుకున్నాం. దేర్ఫోర్ దెన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ బై ద లూప్ PQRS. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ πB ఈజ్ ఈక్వల్ టు BLX అవుతుంది. దెన్ ద ఇండ్యూస్డ్ EMF E ఈజ్ ఈక్వల్ టు -dπB/dt. సో మనం దీన్ని ఫారడేస్ లా అంటాం. సో ఫారడేస్ లా అంటే -dπB/dt అనమాట, డిఫరెన్షియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. సో ఇక్కడ మనకి వెలాసిటీ అనేది నెగిటివ్ రావడం వల్ల రెండు మైనస్లు కాస్త ప్లస్ అయిపోయి ఇండ్యూస్డ్ EMF E ఈజ్ ఈక్వల్ టు BLV అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంతే ఆన్సర్. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగున్నారు. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ 2 లాంగ్ కోయాక్సిల్ సోలనాయిడ్స్. ఈ క్వశ్చన్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈక్వేషన్ మెథడ్ అనమాట. సో ఇందులో రెండు ఈక్వేషన్స్ ఫామ్ చేస్తాం మనం. ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మనకి మ్యాగ్నెటిక్ మొమెంటం ఆఫ్ ఫస్ట్ సోలనాయిడ్ టు సెకండ్ సోలనాయిడ్, సెకండ్ సోలనాయిడ్ టు ఫస్ట్ సోలనాయిడ్ రెండు కూడా ఈక్వల్గా వస్తాయి. అయితే ఇక్కడ మనకి చేంజ్ అయ్యేదల్లా ఆర్ ఒకటే అనమాట, అంటే రేడియస్. సో దాన్ని బట్టి మనం దీని యొక్క టోటల్ ఈక్వేషన్ అనేది M = μ0 n1 n2 πr² L గా రాసుకుంటాం. సో మీరు ఇది డెరివేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది.